ఇయాలా పైన వచ్చే వర్షాలు ఇంకా పెరిగిన నినవన మీరు చూసారు హైదరాబాద్ లేచిన వర్షం వచ్చినా మొత్తం జలమయం అయిపోతుంది పిల్లలు కొట్టుకుపోతారు కనీసం ఆ పైన కురిసే వర్షాలకు అక్కడ నిర్మాణాలు లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ ఇంకి నీళ్లు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ల అక్కడ పట్టుకొని గొలుసు కట్టు చెరువులు దాని కింద నిర్మించడం వల్ల నీళ్ళు అన్ని చెరువుల నుండి కిందికి వరద రాకుండా నియంత్రిస్తున్నాయి ఆల్రెడీ హైదరాబాద్లో చాలా వరకు చెరువులు మాయమైపోయినాయి హైదరాబాద్కు లేక్ సిటీ అని పేరుంది బెంగళూరుకు గ్రీన్ సిటీ అని పేరుంది ఢిల్లీకి పొల్యూషన్ సిటీ అని పేరుంది సో లేక్ సిటీ విమానంలో ఎప్పుడైనా మీరు చూడండి పైకి ఎగిరినప్పుడు హైదరాబాద్లో మొత్తం మంచి మంచి చెరువులు కనిపించేది ఇంతకుముందు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు చెరువులన్నీ మాయమైనాయి చివరికి అలా వరదలు వచ్చే వికారాబాద్ ప్రాంతాన్ని కూడా మొత్తం కాంక్రీట్ జంగిల్ చేస్తే ఇక ఏం మిగలదు ఇవాళ ఇళ్లకు నీళ్ళు వచ్చినాయి రోడ్ల మీదకి నీళ్ళు వచ్చినాయని మీరు అందరూ పేపర్లు ఎత్తుంటే నాకు నవ్వొస్తుంది రోడ్ల మీదకి ఇళ్లకు నీళ్ళు వస్తలేవు నీళ్ళు ఉండే వస్తున్నాయి రేపు ఇవాళ వికారాబాద్ ప్రాంతం ఈ త్రిబుల్ వంజీవో ఎత్తేస్తే ఆ ఏరియాలో పడ్డ వర్షం నీళ్ళన్నీ కాంక్రీట్ జంగిల్ అయిన తర్వాత ఎక్కడికి పోతాయి అవి నీరు పల్లమెరుగునని చెప్పారు నిజం దేవుడు ఎరుగును నీరు పల్లమెరుగునని పెద్దలు చెప్పారు నీరు పల్లమెరుగునంటే చక్క హైదరాబాద్కు వస్తాయి ఇంకా హైదరాబాదును రక్షించే మెకానిజమే లేదు ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇంక ఐదేళ్లకైనా హైదరాబాద్ నగరం వరదల్లో మునిగి వేల మంది చచ్చిపోయి ఇక్కడ నిర్మాణాలన్నీ విధ్వంసమయ్యే పరిస్థితి ఈరోజు చంద్రశేఖరరావు నిర్ణయం వల్ల జరిగింది ఈ విధ్వంసాన్ని తక్షణమే చంద్రశేఖరరావు ఆపాలి చిన్న లేఅవుట్ వేసుకుంటే కూడా డిటీసీపి పర్మిషన్ తీసుకుంటాం లేకపోతే హెచ్ఎండిఏ పర్మిషన్ తీసుకుంటాం ఎందుకంటే ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలని అందుకే కాంగ్రెస్ పార్టీ 2013లో మాస్టర్ ప్లాన్ 20 ఏళ్ల కోసం తీసి 2031 వరకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చింది ఎందుకంటే గ్రోత్ ఎట్లుండాలి డెవలప్మెంట్ ఎట్లుండాలి ఏ ఏరియాలో ఏం కట్టాలి రెసిడెన్షియల్ లొకాలిటీస్ ఎక్కడ ఉండాలి కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడ ఉండాలి గ్రీన్ బెల్ట్ ఎక్కడ ఉండాలి బయో కన్జర్వేషన్ జోన్ ఎక్కడ ఉండాలి రిక్రియేషన్ జోన్ ఎక్కడ ఉండాలి అని ఒక మాస్టర్ ప్లాన్ కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా హెచ్ఎండిఏగా అవతరణ చెందింది ఇప్పుడు సైబరాబాద్ డెవలప్మెంట్ చేసిన కొంత ఏరియాకే సైబరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ పేరు మీద ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసినాం మరి ఇవాళ 130,000 ఎకరాల భూమిని ఒక్కసారిగా ఓపెన్ చేసి ఎలాంటి మాస్టర్ ప్లాన్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు కట్టుకో ఆకాశానికి అంటుకునేటట్టు అపార్ట్మెంట్స్ కట్టుకొని పర్మిషన్ ఎవడైనా బుద్ధున్నోడు అన్నం తినటోడు ఎవడైనా మనిషి అనేవాడు ఇట్లా అనుమతులు ఇస్తాడా నియంత్రించడానికి మాస్టర్ ప్లాన్ ఉండాలి కదా ఒకవేళ ఏమైనా రిలాక్సేషన్ ఇవ్వాలన్నా సైంటిఫిక్గా నువ్వు ప్రూవ్ చేసుకొని సైంటిఫిక్ మెథడ్ మెజర్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ని 84 గ్రామాలకు ఎట్లయితే హైదరాబాద్కు మాస్టర్ ప్లాన్ ఉందో ఈ 111 జీవో ఏరియాలో ఉన్న 84 గ్రామాలకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ మాస్టర్ ప్లాన్ మీద పబ్లిక్ హియరింగ్ చేసి నిపుణుల సూచనలు తీసుకొని ప్రజల యొక్క అభ్యంతరాలను ఆహ్వానించి ఎందుకంటే పెద్దలు కోదండరెడ్డి గారు ఉన్నారు హుడా హెచ్ఎండిఏ ఎప్పుడు చేసినా మాస్టర్ ప్లాన్ పబ్లిష్ చేసి పబ్లిక్ ఒపీనియన్ అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేస్తారు ఏమన్నా ఇవాళ ఎందుకు హడావిడిగా కేసీఆర్ గారు ఉన్న పరంగా జీవన రద్దు చేసిన మీ ఇష్టం పోండి అని ఎట్లా చెప్తాడు ఎందుకు కేసీఆర్ దాని 84 గ్రామాలకు ఒక మాస్టర్ ప్లాన్ను చేసి ప్రజా అభిప్రాయ సేకరణకు ఎందుకు పెట్టలేదు గ్రామాలలో దండోరా వేసి వాళ్ళ అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు గ్రామ సభలు ఎందుకు పెట్టలేదు పర్యావరణ శాస్త్రవేత్తల నుంచి అబ్జెక్షన్స్ను ఎందుకు ఆల్ఫర్ చేయలేదు నీ ఉద్దేశం మంచిదైనప్పుడు నీ ఆలోచన ప్రజలకు ఉపయోగపడేదైనప్పుడు నువ్వు ఎందుకు రాత్రి నిర్ణయాలు తీసుకుంటున్నావు మంత్రివర్గంలో ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు చంద్రశేఖరరావు ఎందుకు మాస్టర్ ప్లాన్ అనేది డిస్కషన్ చేయలేదు గవర్నమెంటు అంటే దీని వెనకాల అవినీతి ఉంది ధనదాహం ఉంది ఏ చర్చలు లేకుండా చంద్రశేఖరరావు ఇష్టారాజ్యంగా రాసుకోర సాంబిగా అని అంటే సోమేష్ కుమార్ రాసుకుంటుండు అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనము ఈ దుర్మార్గానికి కారణం సోమేష్ అరవింద్ ఇందులో
లబ్ధిదారులు కేటీఆర్ కేసీఆర్. ఈ దుష్ట చతుష్టయమే ఈ విధ్వంసానికి కారణము. కాబట్టి బీజేపీ వాళ్ళు మీకు ఏమాత్రం సిగ్గున్న కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, దీని మీద విచారణకు ఆదేశించండి. మీ నిజాయితీ నిరూపించుకోండి. తెలంగాణ మా ప్రభుత్వం వచ్చినాక విచారణ చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం వస్తే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ తెలంగాణ ప్రభుత్వం కింద ఉంటాయా? బుద్ధి ఉందా ఏమన్నా? కేంద్ర ఏజెన్సీలను మీరు చెప్పండి. నువ్వు కేంద్ర మంత్రిగా రాయలేక కిషన్ రెడ్డి, 111 జీవో రద్దు వెనకాల సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్లకు వ్యతిరేకంగా ఉల్లంఘించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాన్ని మీరు ఎందుకు అడ్డుకుంటలేరు? నువ్వెందుకు మంత్రిగా రాస్తావు? జంట నగరాలలో నువ్వు ఎంపీవి కదా, నీ బాధ్యత కదా. పార్టీలకు అతీతంగా పోదంపా ఏజెన్సీల కంప్లైంట్ చేద్దాం కిషన్ రెడ్డి. నిజంగానే జంట నగరాల మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా, ఈ జంట నగరాలను కాపాడాలంటే, జంట జలాశయాలు బ్రతికూడాలి అంటే, పర్యావరణాన్ని పరిరక్షించాలి అంటే, కిషన్ రెడ్డి గారు ముందుండి నువ్వు ఫిర్యాదు చేయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. బండి సంజయ్ రంకెలేసుడు కాదు. మోకాలకు బోడిగుండుకు లింక్ పెట్టి అర్థంబర్థం లేని మాటలు మాట్లాడు కాదు ఫిర్యాదు చేయి ఏజెన్సీలకు. ఇక రెండవది, ఆయన పార్టీకి 11 ఎకరాలు కేటాయించుకున్నాడే. మీకు తెలుసు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే షబ్బీర్ అలీ గారు ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నప్పుడు ఎకరం భూమి ఇచ్చిండు బంజారాహిల్స్లో 2005లో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర కార్యాలయం. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక 33 జిల్లాల ఓ దగ్గర 10 ఎకరాలు 5 ఎకరాలు తీసుకున్నాడు. చివరికి గ్రేటర్ హైదరాబాదు కార్యాలయం కోసం కూడా మన బంజారాహిల్స్లో ఎకరం తీసుకున్నాడు. దాదాపుగా 100 ఎకరాలు ఇప్పటికే పార్టీ కార్యాలయాల పేర్ల మీద ఇక్కడ తీసుకున్నాడు. నరేంద్ర మోడీ ఆయనకు నజరానా ఢిల్లీలో 6 ఎకరం ఇచ్చిండు. ఇప్పుడు మళ్ళా గండిపేరు దగ్గర ఆయన 11 ఎకరాలు తీసుకున్నాడు. 600 కోట్ల రూపాయలు ఉండేది 37 కోట్లకో 40 కోట్లకో ఇచ్చాడు. రాజకీయం ఏమన్నంటే రాజకీయ పార్టీకి ఇచ్చినాం, చంద్ర రాజేశ్వరరావు ట్రస్ట్కి ఇచ్చినాం, దీనికి ఇచ్చినాం, దానికి ఇచ్చినాం, ఈ పక్కనే బీజేపీలో కూడా ఇచ్చిన ఆస్తి ఉంది, ఆడ కేసీఆర్కి ఇచ్చింది, అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఆర్డర్ చూడండి. మాకు కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరూ కలిసి, ఇప్పుడు ఈ గాంధీ భవన్ మాది కాదు, ట్రస్ట్ది, మేము కిరాయికున్నాం. 140 ఏళ్ళు దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ, 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏలింది, ఏం చేసిందంటే 50 ఏళ్ళు వెళ్ళినా మేము పార్టీ ఆఫీస్ కట్టుకోలే, కిరాయికి ఉంటున్నాం. ఈ గాంధీ భవన్ కూడా కాంగ్రెస్ పార్టీ కాదు, నెల నెల కిరాయి చెల్లిస్తున్నాం. లేక లేక భీమరావు వాడ ఈ పక్కనే 5100 గజాలు పార్టీ ఆఫీస్ కట్టుకోనికే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మాకు కేటాయించింది. మాకు కేటాయించిన తర్వాత ఈ భీమరావు వాడలు ఉండే పేదలకు దాదాపుగా 56 వేల నుంచి అక్కడనే గుడిసెలు వేసుకొని ఉంటారు. ఇది హౌసింగ్ బోర్డు వాళ్ళకి అలాట్ చేయనికలేదు.